హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మీకు కొత్త వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే క్రిస్మస్ ట్రీ, హౌ టు డెకరేట్ క్రిస్మస్ ట్రీ. ఎందుకంటే క్రిస్మస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఆల్ రిలీజియన్స్ విల్ సెలబ్రేట్ క్రిస్మస్. సో క్రిస్మస్ అంటేనే మనకి ఈ స్నో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ క్రిస్మస్ ట్రీని నేను ఓన్గా డెకరేట్ చేశానండి. ఏది బయట కొనలేదు, అంతా కూడా మనం హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకంతా ఓన్గా తయారు చేసుకుంటే కదా. సో మీరు కూడా ఎన్నో క్రిస్మస్లు చేసి ఉంటారు, ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా క్రిస్మస్ని కూడాను. సో ఈసారి క్రిస్మస్లు ఏంటంటే నేనే ఇక్కడ ఓన్గా అన్ని తయారు చేశానండి. స్టార్ కట్టింగ్ నుంచి ప్రతిదీ చేశాను. ఇది ఎలా చేశాను, ఏంటో అనేది మీకు వివరంగా చెప్తాను. మీరు కూడా మీ క్రిస్మస్ని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా, ఏంటి, మీరు అసలు ఎలాగా దాన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు, దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, చార్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ చార్ట్ని కోన్ షేప్లో నేను ఫోల్డ్ చేసుకుంటాను. కోన్ షేప్లోకి దీన్ని ర్యాప్ చేస్తాను. ఇలా ఎగురు దిగురుగా వస్తుంది. సో మన పాటను బట్టి మనకి ఎంత సైజు కావాలో దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను. నేను సో ఇక్కడ నేను దీనికి ఏమేమి యూస్ చేశానంటే ఫెవికాల్ ఒకటి యూస్ చేశాను, తర్వాత సెల్లో టేప్ యూస్ చేశాను. ఈ రెండు యూస్ చేసి ఈ విధంగా కోన్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసారు, ఇక్కడ మన కోన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా ఏ ఫోర్ షీట్ పేపర్స్ తీసుకున్నానండి. ఇది ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను, ఇది ప్యారట్ గ్రీన్, ఇది ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను, కొంచెం చేంజ్ ఉంటుందని. దీనిని నేను నాలుగు మడతలు మడత పెట్టి కట్ చేసి దీని చుట్టూ అంటిస్తూ వస్తానమాట. అప్పుడు మనకి ఇలా ఒక ట్రీ తయారవుతుంది. సో మీకు చూపిస్తాను అది ఎలాగో. సో ఫస్ట్ తీసుకొని దీనిని ఫోర్ ఫోల్డ్స్ చేశాను, చేసి దీనిని మనము ఇలాగా కట్ చేస్తున్నాం అనమాట. ఇలాగా సన్న సన్నగా ఇలాగా కట్ చేస్తూ వచ్చాను. కట్ చేస్తే ఇట్లా మనకి పేపర్ తయారవుతుంది కటింగ్స్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇట్లా ర్యాప్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఈ విధంగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫెవికాల్ అంటించి ఈ విధంగా ఇప్పుడు నేను ర్యాప్ చేస్తాను. సో మీకు అక్కడ బ్యూటిఫుల్గా క్రిస్మస్ ట్రీ తయారవుతుంది. ఇది లోపలికి వెళ్ళాలి, అప్పుడే మనకి ఇవి బయటకు వస్తాయి అన్నమాట. మనం చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టాలి. ఇలా తీసుకొచ్చి ఓకే పై లేయర్ అయితే కింద దీని నుంచి కిందకి వెళ్ళాలి, అప్పుడే మనకు అక్కడ వైట్ కనబడకుండా వస్తుంది. చాలా స్లోగా జాగ్రత్తగా నీట్గా ఇలా చుడుతూ మనం రావాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం శాంటా క్లాస్ కూడా తయారు చేసుకోవాలి కదా. సో నేను ఈ విధంగా కొన్ని శాంటా క్లాస్ని డ్రా చేసి పెట్టుకున్నాను. చూసారా, ఒక ఏ ఫోర్ షీట్కి నాకు 9 వచ్చే శాంటా క్లాస్. ఇది ఎందుకు నేను డ్రా చేసుకున్నానంటే పెన్సిల్ తోటి నాకు ఈ పార్ట్ చుట్టూ కూడా శాంటా క్లాస్ నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పార్ట్కి నేను పెయింట్ చేసి దాని తర్వాత శాంటా క్లాస్ దీనికి కలరింగ్ చేసి తర్వాత దీనికి అంటిద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు శాంటా క్లాస్ రెడీ అయిపోయింది మనకి, నేను కలరింగ్ చేసి చూపిస్తాను. ఈ లోపల ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్కి ఇలా నేను తీసుకున్నాను పౌడర్స్, చమ్కీ పౌడర్స్. ఈ షాప్లో అమ్ముతారు ఈ పౌడర్స్. సో నేను దీనికి ఏం చేస్తాను, ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేస్తాను. బ్రష్ తోటి ఫెవికాల్ అప్లై చేసి ఒక న్యూస్ పేపర్ పెట్టి దాని మీద ఇది జల్లుతానండి. జల్లితే దీనికి అంటుకుపోతుంది, అంటే మనం ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఇచ్చాక స్టిక్ అవుతుంది, అయిన తర్వాత మనం దానికి డెకరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇదంతా టైం టేకింగ్గా నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక పార్ట్ చేసి ఉంచాను, చూపిస్తాను. చూసారండి, ఈ పార్ట్కి ఇలాగ మనము ఫెవికాల్ రాసి చమ్కీ పౌడర్ జల్లితే ఒక మనం ఈవినింగ్ జల్లి ఒక అరగంట ఉంచేయాలండి, అప్పుడు కానీ ఇది డ్రై అవ్వదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్కి మనము డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఈ శాంటా క్లాస్కి కలరింగ్ చేసి ఇవి కట్ చేసి దాన్ని నేను
ఇక్కడ స్టిక్ చేయబోతున్నాను. ఇప్పుడు అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారండి, మనం రెడ్ బ్లాక్ ఓన్లీ టూ కలర్స్ యూజ్ చేయాలి. రెడ్ క్యాప్ ఉంటుంది, షర్ట్ హ్యాండ్స్ అంతా రెడ్ ఉంటుంది. ఇక్కడ మనం షూస్ అవి కూడా బ్లాక్ కలర్లో వేయాలన్నమాట. మిగిలిన పార్ట్ అంతా వైట్ అలా ఉండిపోతుంది, ఎందుకంటే మనం యూజ్ చేసింది ఏ ఫోర్ షీట్ కాబట్టి మనకి బియర్డ్ ఇవన్నీ వైట్ ఉంటుంది. సో ఇది నేను ఎలా డ్రా చేశాను, ఒక షీట్ ఆల్రెడీ డ్రా చేశాను మీకు చూపిస్తాను. అది ఏదో చూసారు ఇలా ఉంటుందన్నమాట. చూసారు ఇక్కడ ఇదంతా వైట్, క్యాప్ రెడ్, ఈ షర్ట్ హ్యాండ్స్ రెడ్, కింద షూస్ బ్లాక్, మళ్ళీ మన అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ ఇవ్వాలన్నమాట. అవుట్లైన్ అప్పుడు అలా అవుట్లైన్ మనం బ్లాక్ ఇస్తేనే మనకు అంత స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఇది బియర్డ్, ఇది ముస్టాచ్, అదే మీసాలు, ఇది క్యాప్, ఇక్కడ క్యాప్ ఇక్కడ వైట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక 9 శాంటా క్లాసులు నాకు తయారయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఈ శాంటా క్లాసులు నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కట్ చేసుకుంటే నాకు శాంటా క్లాసెస్ ఈ విధంగా ఒక 9 పీసెస్ నాకు రెడీ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఈ పార్ట్ చుట్టూ శాంటా క్లాస్ అంటించి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ పార్ట్కి నేను ఫెవికాల్ రాసుకుంటున్నాను. సో రౌండ్గా నేను ఫెవికాల్ రాసుకుంటానండి, అంటే దీనికి బెలూన్స్, నెక్స్ట్ శాంటా క్లాస్ ఇలా అంటించి పార్ట్ని కూడా బాగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్గా పార్ట్ డెకరేషన్ చాలా తక్కువ ఉంటుంది, సో మనం ట్రీ పార్ట్ మొత్తం అన్నీ కూడా డెకరేట్ చేయబోతున్నాం. ఇందులో ఇంతప్పటికీ ఒకటి లైన్ తయారైంది. సో దీనికి ఏంటంటే ఇలాగ ఒక నేను ఒక సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. ఈ సాటిన్ రిబ్బన్ని ఇక్కడ దీని చుట్టూ అంటిస్తాను. అంటించి ఇప్పుడు దానికి నేను ఈ శాంటా క్లాస్ పేస్ట్ చేస్తానన్నమాట. ఒకసారి ఈ విధంగా అంటిస్తున్నాను సాటిన్ రిబ్బన్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక ఒక శాంటా క్లాస్, ఒక బెలూన్, ఒక శాంటా క్లాస్ బెలూన్, మళ్ళీ శాంటా క్లాస్, ఇప్పుడు ఏమొస్తుంది బెలూన్, మళ్ళీ అగైన్ శాంటా క్లాస్. ఇక్కడ మనం ఇలాగ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం డ్రై అవ్వాలి. సో ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే ఇది ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ లోపల ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ట్రీ ట్రై చేశానండి, కింద పైనుంచి అంటించడానికి రాలేదు. సో ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది కింద నుంచి మనం అంటించుకుంటూ వెళ్తుంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫెవికాల్ అప్లై చేసి ఈ విధంగా ట్రై చేస్తే నాకు కొంచెం ఈజీగా అనిపించింది. చూసారా ఇప్పుడు మీకు ఎంత చక్కగా వస్తుందో ట్రీ. సో ఈ విధంగా మనము ట్రీని తయారు చేసుకుంటే ఇది ఈజీ మెథడ్గా అనిపించింది. అది కొంచెం డిఫికల్ట్, పైనుంచి చాలా కష్టపడుతున్నాను నేను. సో ఈ మెథడ్ కొంచెం నాకు ఈజీ అనిపించి ఈ విధంగా నేను పేస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో మొత్తం ఇదంతా పేస్ట్, ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది అంత డ్రై అవ్వడానికి. అట్ ద సేమ్ టైం మన పార్ట్ కూడా ఒక 10 మినిట్స్ వీ హ్యావ్ టు వెయిట్. అప్పుడు మనకు రెండు తయారైపోతాయి. తర్వాత మన ఫైనల్ డెకరేషన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ థర్మకోల్ షీట్ మీద ఒక హార్ట్ షేప్ లాగా నేను గీస్తున్నాను. గీసి దీన్ని నేను కట్ చేస్తాను అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ట్రీక్ డెకరేషన్కి ఏమేమి కావాలో అవన్నీ మనం రెడీ చేసుకుంటున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని నీట్గా కట్ చేసి దీని మీద మనం ఇందాక చెప్పాను కదండి చమ్కీ పౌడర్, ఈ పౌడరు జల్లాలి, గమ్ రాసి ఈ చమ్కీ పౌడర్ జల్లాలి. జల్లితే మనకి ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఇదిగోండి నేను ఆల్రెడీ తయారు చేశాను. ఇట్లాగ థెర్మకోల్ కట్ చేసి బాల్, ఇది హార్ట్ షేపు, దీనికి నేను కొంచెం ఫెవికాల్ రాసి ఇట్లాగా చమ్కీ పౌడర్ వేశాను. తర్వాత ఇవి చూసారా, ఇవి జస్ట్ నేను బెల్స్, ఇది కూడా నేను ఓన్గా తయారు చేద్దామని ఏం చేశానంటే నా దగ్గర ఇలాగ అల్యూమినియం ఫాయిల్ ఉంది. ఈ అల్యూమినియం ఫాయిల్ తోటి నేను దీన్ని గట్టిగా లాని ఇలా నొక్కితే చాలండి, మనకి ఏ షేప్ కాంటే ఆ షేప్కి ఇది తయారైపోతుంది. జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఇట్లా ఇట్లా నొక్కేసి నేను ఏం చేశానంటే ఇలాగా పెట్టానండి, అంటే పెద్ద పెద్ద బెల్లులా తయారు చేశాను. తర్వాత కింద నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నా దగ్గర జరీ థ్రెడ్ ఉంది, చూపిస్తాను మీకు జరీ థ్రెడ్ కూడా. ఈ జరీ థ్రెడ్ని ఇలాగ డబుల్ లేయర్ వేసి కట్ చేసి పైన ఇక్కడ అంటించాను అనమాట. ఇలా అంటించేసరికి మనకి ఎట్లాగా ఒక బెల్ లాగా ఇలాగా తయారైంది. చూసారు కింద హాలోగా ఉంటుంది. ఇవన్నీ ఒక 3 బెల్స్ నేను తయారు చేసుకున్నాను. తర్వాత బాల్స్ లాగా అనమాట, ఈ ఈ ఫాయిల్ని మనం ఇలాగా రౌండ్గా చేస్తే మనకి బాల్స్ లాగా తయారవుతాయి. సో ఆ బాల్స్కి కూడా నేను కొంచెము గోల్డ్ వేసాను, కొంచెం అంటుకోలేదు, కొద్దిగా సిల్వర్ బాల్స్ లేదు. అంటే ప్రతిదీ కూడా మన షాప్లో దొరుకుతుంది కానీ మన ఓన్గా తయారు చేసుకుంటే బాగుంటుందని
ఈ విధంగా నేనే అన్ని ఓన్గా ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇందాక నేను చెప్పాను కదా శాంటా క్లాస్ అంటించాను, బలూన్ అంటించాను. అంటే ఈ బలూన్ కూడా నేను ఏం చేశానంటే ఇలా ఏ ఫోర్ షీట్ తీసుకొని ఇలా ఓవల్ షేప్లో కట్ చేసి దాని మీద నా దగ్గర ఇలాంటిది ఇది ఉంది కదా రంగీలా కలర్స్ గోల్డ్ది నేను అలా పెట్టి దీన్ని మా ఆయన ఏం చేశానంటే మన దగ్గర ఉంది జరీ థ్రెడ్ని పెట్టాను అనమాట. అప్పుడు మీకు ఇలాగ బ్యూటిఫుల్గా ఇలాగ మళ్ళీ అవుట్లైన్ బ్లాక్ ఇచ్చాను, ఇలా బలూన్ తయారైంది. ఈ టాజల్స్ ఏంటంటే నా శారీకి నేను చేసుకున్నాను టాజల్స్ ఆల్రెడీ, మీకు ఒక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టాజల్స్ ఎలా చేసుకోవాలో. ఆ టాజల్స్ ఆ సిల్క్ థ్రెడ్ తోటి ఈ జరీ ఇక్కడ చేసి కొద్దిగా టాజల్స్ మిగిలితే ఆ టాజల్స్ని కూడా ఇక్కడ నేను ఇలాగ డెకరేట్ చేశాను అనమాట. అంటే నా దగ్గర ఉన్నవి నేను వేస్ట్ చేయకుండా ఇట్లాగ టాజల్స్ అన్ని పెట్టాను అనమాట అండి. తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే నా దగ్గర ఇలాగ గ్లిట్టర్ పేపర్ ఉందండి. ఈ గ్లిట్టర్ పేపర్తో నా దగ్గర కట్టర్ ఉంది, స్టార్ కట్టర్. ఈ స్టార్ కట్టర్ని ఇలాగ దీనిలోకి ఇన్సర్ట్ చేసి ఇవన్నీ ఇలాగ కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే ఇట్లాగ నాకు స్టార్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ స్టార్స్నన్నీ కూడా రెడ్ మెజెంతా ఇక్కడ పార్ట్ మీద కూడా ఇలాగ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లాగ డెకరేట్ చేస్తాను, ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో అది. ఫ్రెండ్స్ చూసారా బ్యూటిఫుల్గా ట్రీ ఎంత బాగా రెడీ అయిందో. అంటే లోపల కోన్ అనమాట అండి. సో ఈ పైన అంతా ఇలాగా మనకి ట్రీ రెడీ అయింది. ఇప్పుడు ఈ ట్రీని పార్ట్లో పెట్టాలి కదా, సో దీనికి కొద్దిగా సపోర్ట్ ఉండాలి. సో ఈ విధంగా నేను ఈ స్టిక్స్ మనకి ఎక్కడన్నా దొరుకుతాయి చెట్లు దగ్గర, సో ఈ స్టిక్స్ని మూడు కూడా నేను ఒక గ్రీన్ కలర్ నా దగ్గర ఇలాగ ఒక లేస్ ఉందండి ఇలా సాటిన్ రిబ్బన్, ఈ సాటిన్ రిబ్బన్ తోటి దీన్ని ఇలా చక్కగా నేను బాగా టై చేసి గట్టిగా టై చేసి అది ఊడిపోకుండా మళ్ళీ ఇలాగా సెలో టేప్ పెట్టి అంటిస్తాను. అంటించాక మనకు పొడుగ్గా ఒక స్టిక్ తయారవుతుంది. సో ఈ స్టిక్ని నేను దీని కింద పెడతాను, పెట్టి ఇలాగా ఈ విధంగా ఇసుక వేసి ఈ విధంగా నేను డెకరేట్ చేస్తానండి. మన విధంగా కట్ చేసుకున్నాం కదా, టూ స్టార్స్ నేను టూ కలర్స్ పెట్టాను. ఈ రెండు స్టార్స్కి మధ్యలో ఇలా ఫెవికాల్ వేసి ఇక్కడ ఇలాగ స్టిక్ చేస్తున్నాం అన్నమాట. సో స్టార్ ఈజ్ ద ఇండికేషన్ కదా మనకి క్రిస్మస్కి. సో నెంబర్ ఆఫ్ స్టార్స్ని అంటించాను అనుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ విధంగా నేను కొంచెం ఫెవికాల్ వేసి స్టార్స్ అంటించాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఇలా బలూన్స్ చేశాను, ఇలా బెల్స్ చేశాను అని ఆ ఫాయిల్ పేపర్ తోటి. సో అవన్నీ అంటిస్తున్నాను అనమాట. ఇంకా డెకరేషన్ పూర్తి అవ్వలేదు. సో ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఈ విధంగా టూ వే టేప్ వేసి ఇక్కడ అంటిస్తున్నాను. తర్వాత ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి ఇంకా డెకరేషన్స్ అవ్వలేదు మొత్తం అంత కంప్లీట్ అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తం డెకరేషన్ అంతా. ఇదేం లేదు, మాకు నచ్చినట్టుగా ఎక్కడెక్కడ ఏం కావాలో అవన్నీ మనం టోటల్ స్టిక్ చేసుకోవాలి. అక్కడక్కడ మనం థెర్మోకోల్ బాల్స్ అవన్నీ కూడా పెట్టి స్టిక్ చేయాలన్నమాట. ఇప్పుడిప్పుడు అంటుకుంటున్నాయి కదా, సో ఇంకా ఫుల్గా ఫిక్స్ అవ్వలేదు, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫిక్స్ అవ్వడానికి. సో అప్పుడు మనకు మొత్తం క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఇలాగ సర్కిల్, దీనికి సర్కిల్కి రిలేటెడ్ ఆ విధంగా సర్కిల్గా మనం ఒక థెర్మోకోల్ కట్ చేసుకొని దానిలోకి మన స్టిక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి కొంచెం సెల్లో టేప్తో అంటిస్తే మాకు అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలాగ పాట్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని చక్కగా నిల్చోబెట్టి తర్వాత ఇంకా డెకరేషన్ ఉంది చాలా, ఈ స్టోన్స్ అవి వేసి డెకరేట్ చేయాలి. తర్వాత నేను ఇంకా థెర్మోకోల్ బాల్స్ అన్ని వేయాలి. తర్వాత ఇక్కడ చూసారా మీరు ఈ ప్లాంట్ చూసారా, ఈ క్రిస్మస్ ట్రీకి ఒక సర్కిల్గా థెర్మోకోల్ షీట్ కట్ చేసి పైన కాటన్ అంటే ఫెవికాల్ రాసి కాటన్ పెట్టి దాని మీద మళ్ళీ మనం ఇలాగ థెర్మోకోల్ బాల్స్ వేసాం. చుట్టూ కూడా మళ్ళీ ఇలాగ థెర్మోకోల్ బాల్స్తో మనం డెకరేట్ చేసాం. సో అదే విధంగా ఇప్పుడు ఈ ట్రీని కూడా నేను తయారు చేస్తాను. తయారు చేసి ఇక్కడ లోపల చూసారా స్టోన్స్ ఇస్తాం, కలర్ స్టోన్స్. దీనికి కూడా కొన్ని పెబుల్స్, కొన్ని కలర్, కొన్ని వైట్, ఆ విధంగా ఇప్పుడు ఈ పార్ట్కి కూడా అన్ని వేసి టోటల్ ఇప్పుడు మీకు డెకరేషన్ ఎలా వస్తుందో అంతా నేను చేసి చూపిస్తాను. సో ఇదండి ఫ్రెండ్స్ నా ట్రీ. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఏంటంటే ఏం లేదండి, థెర్మోకోల్ షీట్ని రౌండ్గా కట్ చేసి దానికి పైన ఫెవికాల్ రాసి కాటన్ అంటించాము. తర్వాత కలర్ఫుల్ థెర్మోకోల్ బాల్స్ వేసాము. ఇది కూడా నా దగ్గర గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటే లోపల థెర్మోకోల్ ఇలా కట్ చేసి గిఫ్ట్స్లా పెట్టాను అనమాట. చూడండి వెరైటీగా ఎంత బాగుందో. ఇక్కడ కూడా నా దగ్గర స్టిక్స్ ఉంటాయి, ఫోర్ స్టిక్స్ జస్ట్ అట్లా అంటించాను. ఇక్కడ ఏం చేశానంటే రెడ్ కలర్ హాఫ్, నెక్స్ట్ బ్లూ కలర్ హాఫ్ నేను వాటర్ కలర్స్ వేసాను. తర్వాత ఇప్పుడు
నాది చూడండి మొత్తం నా ట్రీ అంతా మీకు చూపిస్తాను ఎంత అందంగా వచ్చిందో చూసారు ఎంత బాగా స్టోన్స్ అవి వేసాను చూసారా స్టోన్స్ అన్నీ వేసి డెకరేట్ చేశాను నా ట్రీ అంటే మీకు ట్రీ బాటమ్ చూపిస్తున్నాను అంత ఎలా ఉందో సర్కిల్ మొత్తం ట్రీ అంతా చూపిస్తున్నాను మీకు కింద అంతా కూడా చూసారా ట్రీ ఈ డెకరేషన్ చూసారా ఇక్కడ నా దగ్గర ఏంటంటే ఒక క్లాత్ ఉందండి జస్ట్ కాటన్ క్లాత్ దాన్ని మడత పెట్టేసి మళ్ళీ దాన్ని అక్కడ అలా డెకరేట్ చేశాను ఓవరాల్గా మొత్తం అంతా మనమేనండి చేసాం అసలు ఏది కూడా మనం బయట పర్చేస్ చేయలేదు ఈ విధంగా ట్రీ చూసారు ఎంత అందంగా రెడీ అయిందో ఇది చిన్న ట్రీ ఇందాక మీకు చూపించింది ఇది పెద్ద ట్రీ సో మదర్ ట్రీ అండ్ బేబీ ట్రీ సో ఆల్రెడీ మనకి క్రిస్మస్ అంతా కూడా మన స్కూల్లోనే ఉందన్నమాట స్కూల్లోనే నేను తయారు చేశాను సో పిల్లలకి అది కూడా చూపించడానికి బాగుంటుంది కదా అని స్కూల్లోనే చేశాము సో ఇప్పుడు పిల్లలందరూ కూడా వచ్చి చాలా చూసి చాలా బాగుంది మేడం అని ఇంప్రెస్ చాలా ఇంట్రెస్ట్గా చూశారు ఎందుకంటే మనకి క్రిస్టియన్ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చూశారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు ఇంటికి వెళ్ళి మాకు కూడా మంచిగా క్రిస్మస్ ట్రీ తయారు చేద్దామని ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మనము కలుసుకుందాము సో అంతవరకు మీకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.